విశాఖ జిల్లా పురపాలక సంఘం కార్యాలయం పెద్దబొడ్డేపల్లి తరలించడంపై అభ్యంతరం తెలుపుతూ ఆర్డీఓ గోవిందరావుకు స్పందన కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపాలిటీ 24 25 26 27 వార్డుల మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజల వినతి పత్రం అందజేశారు. నర్సీపట్నం పురపాలక సంఘం కార్యాలయం నర్సీపట్నం నడిబొడ్డున నుండి అభ్యంతరకరమైన స్థలంలో నిర్మించిన అధికారులపైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా 24వ వార్డు కౌన్సిలర్ దనివిరెడ్డి మధు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో లేకుండా ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో మున్సిపల్ కార్యాలయం తరలించడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కాని పరిస్థితిలో ఉందని ఈ సందర్భంగా అన్నారు. ప్రజల సౌలభ్యం కొరకు నర్సీపట్నంలోనే మున్సిపల్ కార్యాలయం ఉండేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోరుప్రోలు శ్రీనివాసు, పైల గోవిందు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఓ ఆఫీస్లో ఆర్టీఓ గారికి మా వినతిపత్రాన్ని ఇవ్వడానికి ఎందుకు వచ్చామంటే, నర్సీపట్నం నడిబొడ్డున ప్రజలందరికీ అన్ని ఆఫీసులు దగ్గర దగ్గరగా ఉన్నాయి. అన్ని వార్డులకి సుమారుగా 20 వార్డులకి దగ్గరగా ఉన్నటువంటి ఈ మున్సిపల్ ఆఫీస్ని తీసుకెళ్ళి ఈ మున్సిపాలిటీలో కలిసిపోయిన ఒక మారుమూల ప్రాంతానికి తరలించడం అనేది ఈ ప్రజలందరికీ చాలా ఇబ్బందికరమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం. మీరు కూడా ఆలోచించేయండి, ఇది నడిబొడ్డున ఉందో లేదో, అన్ని కార్యాలయాలు చుట్టూ ఉన్నాయో లేవో, ప్రజల్లో 20 వార్డులు ఈ మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ఉన్నాయో లేవో మీరు ఒకసారి గమనించండి అమ్మా. ముఖ్యంగా ఆర్డీఓ గారిని నేను వినిపించేది ఏంటంటే, గమనించండి ఈ విషయాన్ని. దీన్ని తీసుకెళ్ళి ఏదో మీ ఇంటికి దగ్గరగా ఉందని చెప్పి బొడ్డుపల్లిలో ఏదో బొడ్డుపల్లిలో ఒక చివర, మరి ఆ ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు? ఇటు అయ్యన్నపాలెం కానీ, అటు కృష్ణాపురం కానీ, ఇటు అయ్యన్న కాలనీ కానీ, ఈ ప్రజలందరూ వెళ్ళాలంటే సుమారుగా 8 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన అవసరం ఉంది. అక్కడ ఏ అవసరాలు తీర్చడానికి, ప్రజలకు మంచినీళ్ళు చేయడానికి కూడా ఏమీ అవకాశం లేదు. ఎక్కడైనా ఒక పోటు ఉండిపోతే ఎక్కడ భోజనం చేయడానికి కూడా అవకాశం లేదు. ఇలాంటి ప్రజలకు అవకాశం లేని, అవసరం లేని ఈ ఆఫీసుని తీసుకెళ్లి ప్రత్యేకంగా మీ ఇంట్లకి మీ ఇంటికి దగ్గరగా ఉందని, లేకపోతే గత ప్రభుత్వం యొక్క వ్యతిరేకతను తెలియజేయడానికి మాత్రమే మీరు ఈ ఆఫీసును మార్చినట్టుగా కనబడుతుంది. కానీ ప్రజల అవసరాలు తీర్చడానికి కానీ 20 వార్డుల మంది ప్రజలు ఎక్కడున్నారు, ఏ సెంటర్లో ఉన్నారు అనేది గమనించండి. గమనించి ముఖ్యమైన మంచి నిర్ణయం తీసుకోండి అని ఆర్డీఓ గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.